హైదరాబాద్ కూకట్పల్లి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన మాధవరం కృష్ణారావు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు బీజేపీ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు. 9.5 ఏళ్లుగా ఏం చేశారని మళ్లీ పాదయాత్ర పేరుతో వస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా 44వ రోజు పాదయాత్రను నిర్వహించారు నేతలు కార్యకర్తలు. నియోజకవర్గంలో బీజేపీ కార్యాలయాలు ప్రారంభించాలని ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే మాధవరం బెదిరిస్తున్నారని ఆరోపించారు. జేపీ నగర్ బాలనగర్ డివిజన్లో జేపీ నగర్ లో దిల్కృష్ నగర్ లో 44 రోజు పాదయాత్ర చేయబడుతున్నాం. మేము ఎక్కడ చూసినా ప్రజల సమస్యలే చెప్తున్నారు తప్ప ఏం లేదు. కొత్తగా మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వారు కూడా పాదయాత్ర చేయడానికి కారణం వారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి కూడా మళ్ళీ పాదయాత్ర చేసి సమస్యలు ఇంకా సమస్యలే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఏం పనులు పూర్తి కాదు. 90% పనులు పూర్తయినాయని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు, కానీ ఎక్కడ ఏ శాతం కూడా పూర్తి కాని సమస్యలతో రోజు సమస్యలతో చెప్తున్నారు తప్ప వాళ్ళు డెవలప్మెంట్ ఎక్కడ కనబడతలేదు. మేము ఎమ్మెల్యే గారు అడుగుతున్నాం, మీరు చెప్తున్నారు ఎప్పుడు డెవలప్మెంట్ చేశా ఎక్కడ చేశారు? ఫ్లైఓవర్లు వేశారు, రోడ్లు వేశారు. రోడ్లు మళ్ళీ ఏం చేస్తున్నారు? రోడ్లు తీస్తున్నారు, మళ్ళీ అవి వేస్తున్నారు. రాబోయే రోజులలో మీకు తగిన గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తానని చెప్పి ప్రతి ఒక్క హామీ ఇస్తుంది. నేను ఒకటే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీరు డెవలప్మెంట్ చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ప్రజల్లోకి ఎందుకు వస్తున్నారు? ఇంట్లో ఉండి గెలవాలి, అందరు చెప్తున్నారు గెలుస్తాము డెవలప్మెంట్ చేశాను, మీరు ఎక్కడ చేసింది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ జెండా భయం చూసి మీరు బయటకు వస్తున్నారు.